వీధి వీధికి నల్లా ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటింటికి మంచినీరు ఇస్తామన్నారు. తీరా సమయం వచ్చాక చేతులెత్తేశారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో విజయనగరం వాసులకు నీళ్ల కష్టమొచ్చింది. చలికాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎండాకాలంలో నీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం రోజురోజుకి విస్తరిస్తోంది. గ్రామాల నుండి నగరానికి వలసలు పెరుగుతుండటంతో అంతకంతకు జనాభా పెరుగుతూ వస్తోంది. 2011 లెక్కల ప్రకారం పట్టణ జనాభా 2.28 లక్షలుగా ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపయింది. అయితే పెరుగుతున్న జనాభాకు సరిపడా మౌలిక వసతులు అందించడంలో పాలకులు విఫలమవుతున్నారు. కనీసం మంచినీళ్లందించలేని పరిస్థితిలో ఉన్నారు అధికారులు. అసలే చలికాలం, నీళ్ల ఉపయోగం కూడా అంతంతే. గ్రౌండ్ వాటర్ పుష్కలంగానే ఉంటుంది, నీటి సమస్యకు ఛాన్సే ఉండదు. కానీ విజయనగరంలో మాత్రం సీన్ రివర్స్. గుక్కెడు మంచినీటి కోసం రోజులు తరబడి ఆశగా ఎదురుచూస్తున్నారు జనం. నగరానికి ప్రధాన నీటి వనరైన చంపావతి నదిలో చుక్క నీరు లేదు. దీంతో మంచినీటిని సరఫరా చేసే బావులకు నీరు అందట్లేదు. ఎక్కడ చూసినా గంగరాళ్లు తేలిన బావులే కనిపిస్తున్నాయి. గత 15 రోజుల నుంచి నీటి ఎద్దడి మరింత ఎక్కువైంది. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఖాళీ బిందెలతో మున్సిపల్ ఆఫీసును ముట్టడించారు మహిళలు. తాటిపూడి రిజర్వాయర్ నుంచి నీరు తేవడానికి నీరు లేదని చెప్పి మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు చెప్తున్నారు. అసలు మీరు విద్యావంతులు, మేధావులు చాలామంది పట్టణాల్లో ఉన్నారు. తాటిపూడి రిజర్వాయర్ నీరు మనకు హక్కుందా అని అడుగుతున్నాను. 1967లో కట్టిన తాటిపూడి రిజర్వాయర్కి 10 క్యూసెక్కుల నీరు, 10.5 క్యూసెక్కుల నీరుని విశాఖపట్నం కార్పొరేషన్ తీసుకెళ్లిపోతుంటే 2000తోనే అగ్రిమెంట్ అయిపోయినా కూడా ఈరోజు 2000 తర్వాత 18 ఏళ్ళు అయినా విజయనగరం పట్టణానికి దాని నుంచి నీరు తెచ్చుకునే హక్కు కూడా సాధించలేకపోయారు. ఇది వాస్తవమా కాదా ఈరోజు ప్రభుత్వం, అలాగే మాజీ మంత్రులు, ఇప్పుడు మంత్రులు చెప్పాలా? ఇటు నీటి సరఫరా కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ముందుకు కదలటం లేదు. రామతీర్థ సాగర్ పనులు ఇంకా మొదలు కాలేదు. ఈ సాగర్ పూర్తయితే 20 ఎమ్మెల్డీల నీరు విజయనగరానికి వచ్చేది. టీడీపీ సర్కార్ చంపావతి, నాగావళి నదులు అనుసంధానం చేసి తాగునీటి కష్టాలు తీరుస్తామంటూ మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నాగావళి నీటిని తోటపల్లి బ్యారేజ్ కుడికాలువ ద్వారా చంపావతిలోకి మళ్లించి పట్టణానికి తాగునీరు అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం 25 కోట్ల రూపాయలను సైతం విడుదల చేసింది. అయినా అధికారులు ముందుకు రాకపోవడంతో ప్రాజెక్టు ఫైళ్లకే పరిమితమయ్యింది. నీరు సమస్య ఎక్కువగానే ఉంది. అయితే వాటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలకి మాటకి నీరు స్నానం పానాలు గట్రా ఉండాలి. దానివల్ల స్నానాలు గట్రా చేస్తారు. వాళ్ళకి నీళ్ళ అవసరం ఎక్కువ ఉంది. అలాగే వృద్ధులు, అలాగే మహిళలు, ప్రతిదానికి నీరుతో అవసరం ఉన్నది. ఈ నీటి కొరత అనేది చాలా తీవ్రంగానే ఉన్నది. ఇప్పుడు ట్యాంకులు పంపించడం ద్వారా ఏటవుతుందంటే పట్టేది తక్కువైనా సరే రోడ్డును పోయేది ఎక్కువ. అదే కొలైలు వచ్చాయనుకోండి, మనం వచ్చిన 10 బిందులు 5 బిందులు ఖచ్చితంగా పట్టుకొని తీస్తాం. అధికారులు పట్టించుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు జనం. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీటి కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.